అందరికీ నమస్తే. ఇక చదువు, చదువు అనేది వ్యాపారం. అన్నిటికంటే మించినటువంటి వ్యాపారం ఏదీ లేదు. ఈ చదువులకు సంబంధించినటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు ఏదైతే పెట్టుకుంటావో ఆరాంశం నడిపించు అనేది ప్రతి ఊర్లో, ప్రతి గల్లీలో, ప్రతి లైన్లో ఇదే ముచ్చట జరుగుతూ ఉన్నది. ఏ చౌరస్తాలో చూసినా, ఏ హోటల్లో చూసినా, ఏ కమాన్ దగ్గర చూసినా కూడా ప్రైవేట్ స్కూళ్ళ గురించే ముచ్చట. పిండేస్తూ ఉన్నారు, రక్తం దాగినట్టు తాగుతూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక చూడండి, ఒకసారి మోయలేని భారంగా మారినటువంటి ప్రైవేట్ స్కూల్ చదువులు, ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకున్నటువంటి అధికారులు, మధ్యతరగతి కుటుంబాలకు భారమవుతున్నటువంటి పిల్లల చదువులు. మధ్యతరగతి వాళ్ళు కాదు అంటే, ఇక కొద్దిగా సౌండ్ పార్టీ వాళ్ళు కూడా మధ్యతరగతికి వచ్చేస్తారు వీళ్ళు చేయబట్టి, కాదా? చెప్పాలా? కొద్దిగా పైసలు ఎక్కువ ఉన్నవాళ్ళు చెప్పాలి. మీ దగ్గర పైసలు ఎక్కువ ఉంటే మీ పిల్లల చదువులు ఇక స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయిపోతా అయిపోతా వస్తా ఉంటే మీరు మధ్యతరగతికి వస్తున్నా లేదా? ఇగో ఇది కూడా నడుస్తుంది చర్చ. మరి మంత్రి చెప్తున్నాడు, ప్రైవేట్ స్కూల్ బెడద పోవాలనేదే ధ్యేయం, విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలలో చేరేలా చేస్తాం బడిబాట కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వచ్చే సంవత్సరం కల్లా, అంటే ఇప్పుడు మనం 2024లో ఉన్నాం, 2025 కల్లా ప్రైవేట్ స్కూల్ను మొత్తం తీసేస్తామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తున్నాడు. రైట్, చెప్పు, నిజమేనా? చేస్తుందా మీ ప్రభుత్వం? 100కి 100% మీరు ప్రైవేట్ స్కూళ్ళు లేకుండా మొత్తం ప్రజలందరినీ, పిల్లల్ని, తల్లిదండ్రులందరినీ కూడా పంపేయండి ప్రభుత్వ పాఠశాల వైపు చూసేటట్టు చేయండి. బాజప్త సెల్యూట్ కొడతాం మీ అందరికీ, 100కి 100% సెల్యూట్ కొడతాం. ఎందుకనంటే ప్రభుత్వ స్కూళ్ళలో విద్య కరెక్ట్ లేదు, ఆడ వసతులు కరెక్ట్గా లేవు అని చెప్పే కదా ప్రైవేట్ స్కూళ్ళ వైపు చూసేది. ఎవరైనా సరే, ఎవరైనా సరే, లాస్ట్కి ఇక మాట్లాడుతున్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయినా సరే, లేకపోతే ఇక నేనైనా సరే, ఇక్కడ మాట్లాడుతున్నా నేనైనా సరే, అరే ఆడ వసతులు బాగలేవు, పిల్లగాడి భవిష్యత్తు ఏమైనా పాడైతుందేమో, వాడు చక్కగా చదువుకోడేమో, మంచిగా చదువుకుంటే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే బాగుంటుంది, మంచిదే, పంపిద్దాం ప్రైవేట్ స్కూల్కి పంపిద్దాం, మంచిదే, పిల్లల్ని మంచిగా చూసుకుంటారు, లేకపోతే చూసుకో అనుకుందాం, వాడు ఎదుగుతాడు అనుకుందాం మంచిగా. కానీ ఎట్లున్నది, ప్రభుత్వమే కదా నడిపించాల్సింది ప్రైవేట్ స్కూల్ అని, కానీ ఆడ ఎట్లున్నది, ఫీజులు మాత్రం ఇక కొండంత ఎక్కుతాయి, ఆడ విద్య చెప్పేటోళ్ళు మాత్రానికి ఏడా ఏమున్నాయి, విద్యార్హతలు వాళ్ళకి ఏమున్నాయి, ఆడ వసతులు ఏమున్నాయి, ఫీజుల నియంత్రణ ఏది, చట్టం ఏది, బుక్స్ యూనిఫామ్స్ వద్దని చెప్తివి, ఆ స్కూల్ అయినా ఆ బుక్ స్టాల్ కాడ అమ్ముతా ఉండాలి. ఇదే కదా జరిగేది, మొత్తం ఇదే జరుగుతుంది. టైట్ చేయాలి, 100కి 100% టైట్ చేయాలి. స్కూళ్ళు ఎవరెవరైతే మరి ఇష్టానుసారంగా నడిపిస్తూ ఉన్నారో వాటన్నిటిని సీడ్ చేయాలి. ప్రభుత్వం మీద పెరిగిపోతుంది, 100కి 100% ప్రభుత్వం మీద ఒత్తిడి అయితే పెరుగుతూ ఉన్నది, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతున్నది. దీని మీద ప్రక్షాళన చేస్తా, స్టార్ట్ చేసిర్రు, కొద్దిగా స్టార్ట్ చేసిర్రు. ఏది ఏమైనా కానీ ఎవరి వంతు వాళ్ళు ఈ ప్రైవేటు వ్యాపారులు, ఈ ప్రైవేటు విద్యా సంస్థలతోటి దందాలు చేస్తూ ఉన్నారో, కోట్లు కోట్లు సంపాదించుకుంటా ఉన్నారో, వాళ్ళందరినీ కూడా మరి ఇలా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎట్లున్నది స్కూల్, ఎట్లున్నది ప్లే గ్రౌండ్, ఏడున్నది ఆడ విద్య చెప్పేటోళ్ళు, ఎట్లున్నారు, వాటన్నిటిని కూడా అడుగుతూ ఉన్నారు ప్రజలు. మొత్తం వస్తాయి బయటికి. ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి మీద ప్రెజర్ పెరిగిపోతున్నది. రైట్, యూ విల్ డిసైడెడ్, మొత్తం డిసైడ్ చేయి, డిసైడ్ చేసి డిస్ప్లే చేయి, డిస్ప్లే చేస్తే ఎవరికి ఎంత ఫీజు నువ్వు డిసైడ్ చేయి, ఏ జిల్లాలో ఏ స్కూల్కి పర్మిషన్ ఉన్నది, నెంబర్ 1గా ఉన్నది, అన్నీ బాగున్నాయి అని చెప్పి జిల్లా కేంద్రంలో డిస్ప్లే చేయి, ఫీజులు నువ్వు డిస్ప్లే చేయి, తర్వాత ఏ స్కూల్లో నువ్వు డిసైడ్ చేయి. మొత్తం అక్కడ ఉన్న విద్యార్హతలు కావచ్చు కాక, లేకపోతే అక్కడ ఉన్న వసతులు కావచ్చు కాక, వాటన్నిటిని కూడా నువ్వు చూసి అప్పుడు డిసైడ్ చేయి. ఏదేమైనా కానీ ఇగో పేద మధ్యతరగతి బతుకులు మొత్తం చిన్న భిన్నం అయిపోతూ ఉన్నాయి, రక్తం విండినడు విండుతూ ఉన్నారు. మొత్తం ముచ్చట అంతా కూడా ఇదే, ఇక ప్రైవేట్ స్కూళ్ళ గురించి ఇదే ముచ్చట. ప్రభుత్వం ఎంత చేస్తుంది, ప్రభుత్వం చేయాల్సిన కాడికి చేస్తున్నది, కానీ సరిపోదు. ఇది ఒక పెద్ద మాఫియా, ఇదొక పెద్ద మాఫియా కదా, ఈ మాఫియాను ఆపాలంటే ఆ మాత్రం సరిపోదు, మొత్తం దింపాలా. ఇప్పుడు ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని, ఈడీని, వీళ్ళందరినీ దింపుతుంది కదా, అధికారులంతా కూడా పట్టుకుంటా ఉన్నారు, ఎక్కడెక్కడ అవినీతి చేస్తే వాళ్ళందరినీ పట్టుకుంటా ఉన్నారు, మొత్తం దొరుకుతూ ఉన్నారు, సబ్ రిజిస్ట్రార్లు, ఎంఆర్ఓలు, పెద్ద పెద్ద అధికారులు, చివరికి పోలీసు వాళ్ళు కూడా
ఎంతో మంది లంచాలు తీసుకొని దొరుకుతూ ఉన్నారు. రైట్, చేయండి మొత్తం విద్యా సంస్థల మీద మొత్తం పూర్తి ప్రక్షాళన చేయండి. అప్పుడన్నా కొద్దిగా నియంత్రించేటటువంటి అవకాశం ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పోరాడాల్సిందే, 100కి 100% పోరాడాల్సిందే. ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దోపిడీ 100కి ఆపాల్సిందే, 100కి 100% వాళ్ళ దోపిడీ ఆపాల్సిందే. ఆపకపోతే మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి ఆస్కారం ఉన్నది. పిల్లల జీవితాలు పాడైపోతాయి, పైసలు పోతాయి, పిల్లల జీవితాలు పాడైపోతాయి. కాబట్టి వాటన్నిటి కూడా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా మాట్లాడిపోవడం చెప్పినా, నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, 100కి 100% ప్రశ్నిస్తూ ఉన్నారు. రైట్, కొద్దిగా పెరిగినాయి, ప్రశ్నించే గొంతుకలు పెరిగినాయి. 100కి 100% ప్రశ్నించాల్సిందే, నియంత్రించాల్సిందే, నియంత్రించాల్సిందే. ఇక మోయలేని భారంగా మారినటువంటి ఈ ప్రైవేట్ స్కూల్ల దందా ఏదైతే ఉన్నదో వాటన్నిటిగా, ఇక చూడండి, ఇష్టారాజ్యంగా మారిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తీరు, ఉత్తర్వులకే పరిమితమైన నియంత్రణ కమిటీలు, కనీసం మౌలిక వస్తువులు పనితీరు, ఆడ ఏమి లేదు, ఏమి లేదు. తలలు పట్టుకుంటా ఉన్నారు విద్యార్థులు, తల్లిదండ్రులంతా అప్పులు సప్పులు చేసి మాత్రం ఆరంభం ఓ 4 ముచ్చట్లు చెప్తాడు, ప్రశాంతంగా 4 ముచ్చట్లు చెప్పి నువ్వు అడ్మిట్ అయిన తర్వాత ఇక ఉంటుంది రాగడ. వీటన్నిటినీ ఖచ్చితంగా కూడా నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. నియంత్రించే వరకు కూడా ప్రశ్నించే గొంతుకులతో పాటు ఎవరెవరైతే మరి వీడియో చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా కూడా మీరంతా కూడా షేర్ చేయరు, షేర్ చేయండి. మీ ఎంఈఓలకి డిఈఓలకి చేరేంత వరకు షేర్ చేయండి. 100కి 100% మేము చేసే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం, మీరు చేసే ప్రయత్నం కూడా మీరు చేయండి. ఆర్టీఏలు ఇప్పటికే చాలామందికి మనం దరఖాస్తులు పెట్టినాం, ఏ పాఠశాలలు ఎట్లున్నాయి ఏమున్నదని చెప్పి. చాలామంది కూడా మనం చేసిన వీడియో తర్వాత కూడా కొంతమంది జిల్లాల నుంచి చేసిర్రు, కొంతమంది చేసిర్రు, వరంగల్ నుంచి చేసిర్రు, ఉమ్మడి వరంగల్ నుంచి ఒక 4-5 చేసిర్రు, ఆదిలాబాద్ నుంచి ఒక 3-4 చేసిర్రు, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక 4-5 చేసిర్రు. మనం క్లుప్తంగా చెప్పినాం, అడుగుతూ ఉన్నారు అందరూ కూడా. మరి ఏం సమాధానాలు ఇస్తారు వాటిని క్లుప్తంగా కూడా వివరించేటటువంటి ప్రయత్నం కూడా మనం త్వరలోనే చేయబోతా ఉన్నాం. ఈ ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రతిష్టాత్మకంగా తీసుకొని 100కి 100% ఎప్పటికప్పుడు మీకు ఎక్కడ ఏ స్కూల్లో ఏం జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ మనకు కొన్ని ఫొటోస్ వచ్చినాయి, కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ వచ్చినాయి. వాటన్ని ప్రైవేట్ ప్రభుత్వ స్కూళ్ళ నల్గొండ ప్రభుత్వ స్కూళ్ళలో చిన్నపిల్లగాలతోటి 5వ తరగతి 6వ తరగతి చదివేటటువంటి 5th 6th క్లాస్ పిల్లగాలతోటి ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు, ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు. డిఓ గారు ఏందని చెప్పి మాట్లాడితే మేము ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేస్తాం. ఆ స్కూల్లో ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో, ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇగో అట్లా ఖచ్చితంగా మనం డిస్ప్లే చేసి చూపించినటువంటి బాధ్యత తీసుకుంటాం. ఈ ప్రైవేటు విద్యా సంస్థల ఏవైతే ఉన్నదో వాళ్ళ దోపిడీ ఆపడానికి కూడా 100కి 100% పోరాడతామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.